అందరికీ నమస్తే, నా పేరు సిరి, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని. లాస్ట్ వీడియో నేను ఆల్రెడీ స్కిన్ కేర్ పార్ట్ 1 చేశాను, నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అది చూసాక నెక్స్ట్ ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఫేస్ ప్యాక్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎష్టిమదు, ముల్లెతీ. మీకు తెలుసా, మేజర్ పెద్ద పెద్ద కంపెనీస్లో మనకి స్కిన్ వైట్నింగ్కి కానీ బ్రైట్నెస్కి కానీ గ్లోయింగ్కి కానీ వాడేది మేజర్ ఇంగ్రీడియంట్ మనకి ఎష్టిమదు. ఆల్రెడీ ల్యాగ్ అయిపోతుంది అంటున్నారు, సో త్వరగానే కంప్లీట్ చేసేస్తాను. ఎష్టిమదు అనేది మామూలుగా ఆయుర్వేదిక్లో ఇమ్యూనిటీకి కానీ ఫీవర్కి కానీ లేకుంటే రెస్పిరేటరీ వాటిల్లో ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు యూస్ చేస్తాం. కానీ ఇప్పుడు దీన్ని ఫేస్ ప్యాక్ కూడా యూస్ చేయొచ్చు. ఇది స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ గ్లోని పెంచుతుంది. ఎక్స్ట్రా మెలనిన్ డిపాజిట్స్ వల్ల కొంతమందికి ఈ డార్క్ కలర్ ప్యాచెస్ వస్తుంటాయి, వాటిని కూడా ఇది కంటిన్యూగా ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ఇది తగ్గిస్తుంది. అండ్ సన్టాన్, యూవి బ్లాకింగ్ ఎంజైమ్స్ ఇందులో ఉండడం వల్ల మీకు ఫ్యూచర్లో కూడా ట్యానింగ్ నుంచి అండ్ ఆల్రెడీ ఎవరికైతే సన్టాన్ వల్ల ప్రాబ్లం ఉందో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ డార్క్ స్పాట్స్, ఈ మచ్చలు అంతా కూడా లైట్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల ఇచ్చింగ్ కానీ, దురద లేకుంటే బర్నింగ్ సెన్సేషన్, స్వెల్లింగ్ దీన్నంతా కూడా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎవరికి ఉండదు బేబీ సాఫ్ట్ స్కిన్ కావాలని? స్కిన్ని టైట్నింగ్ చేసి సాఫ్ట్గా అయ్యేలాగా కూడా అండ్ ఓపెన్ పోర్స్ని తగ్గించడంలో కూడా ఎష్టిమదు హెల్ప్ చేస్తుంది. ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఇది కంట్రోల్ చేస్తుంది, దానివల్ల మీకు పింపుల్స్ అనేవి కూడా తగ్గుతాయి. సో ఇన్ని మంచి ప్రాపర్టీస్ ఉన్న ఎష్టిమదుతోటి మనం ఫేస్ ప్యాక్ డైలీ ఎలా వేసుకోవాలి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కుంకుమ తైలం, డే క్రీమ్ ఇలాంటివన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను మీకు చెప్తాను. ఈ ఎష్టిమదు ఫేస్ ప్యాక్ కోసం 1 టీ స్పూన్ ఎష్టిమదు లేకుంటే ముల్లెతీ అని కూడా అంటారు. ఇది మనకు అమెజాన్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, లేదంటే ఆయుర్వేదిక్ షాప్స్లో ఇది బాగా దొరుకుతుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ బావంచాలు, బావంచాలు పౌడర్ ఫామ్లో మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ కస్తూరి పసుపు, నార్మల్ పసుపు కాదు, మనకి కస్తూరి పసుపు దొరుకుతుంది, మీరే కొమ్ములు తెచ్చుకొని మీరే పౌడర్ ఫామ్ చేసుకోండి. అండ్ ఇందులోకి 1/2 టీ స్పూన్ నీమ్ పౌడర్, వేప పౌడర్, వేప ఆకుల పౌడర్, ఇది కూడా వీలైతే మీరు ప్రిపేర్ చేసుకోండి, లేదంటే రియల్ వన్ చూసి ఆర్డర్ చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ శనగపిండి అండ్ 1/2 టీ స్పూన్ హనీ, తేనె మిక్స్ చేసుకోండి, నేను ఇక్కడ చూపించట్లేదు. అండ్ నేను ఇక్కడైతే పెరుగుతో మిక్స్ చేస్తున్నాను. మీరు రోజ్ వాటర్ కానీ మీ స్కిన్ టైప్కి పాలు కానీ మీగడ కానీ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు, అంతా కలిపి మిక్స్ చేసేసుకోండి. మీకు ఎక్కడైతే ట్యాన్ ఉంది లేకుంటే మీకు స్కిన్కి ప్రాబ్లం ఉంది అనుకునే దగ్గర, మెడ కానీ స్కిన్ అంతా అంటే ఫేస్ మొత్తం కానీ ఈ చేతులకి అంతా కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఒక 20 to 25 మినిట్స్ అంటే మీకు అది మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచి తర్వాత వాష్ చేసేసుకోండి చన్నీళ్ళతోటి. ఇది ప్రతిరోజు అట్లీస్ట్ రోజు మార్చి రోజైనా మీరు అప్లై చేసుకుంటూ ఉంటే మీ స్కిన్ గ్లోలో కానీ కలర్ ఇంప్రూవ్మెంట్లో కానీ చేంజ్ తెలుస్తుంది. కంటిన్యూగా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు స్కిన్ కలర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఈ మచ్చలు డార్క్ స్పాట్స్ అన్నీ కూడా మీకు మెల్లిగా లైట్ అవుతాయి. మీరు రోజు కూడా ఈ ఎష్టిమదు అనేది చాలా స్వీట్గా ఉంటుంది, దీన్ని మీరు రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి 1 టీ స్పూన్ పాలతోటి కానీ లేకుంటే వాటర్లో కానీ మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మీ దీంట్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మీకు ఇంకా ఎక్కువ బెనిఫిట్ అయితే జరుగుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.